అనంతపురం జిల్లా పెదవడుగూరు మండల కేంద్రమైన పెదవడుగూరులో పోలీసులు రెండు రోజులు శనివారం ఆదివారం పూర్తి లాక్డౌన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ఎవరూ బయటకు రాకూడదని, మాస్క్ లేకుండా వస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా గుంపులు గుంపులుగా ఉన్నచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కావున ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కోరారు. మండలంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కాబట్టి మనము ఏం చర్యలు తీసుకుంటున్నామంటే, ఈ ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు ఈ షాపులు ఓపెన్ చేసినప్పుడు ఏ షాప్ దగ్గర అయితే ఎక్కువ మంది జనాలు ఉన్నారో, భౌతిక దూరం పాటించట్లేదో, మాస్కులు పెట్టుకోవట్లేదో అలాంటి షాపులపైన మనము కేసులు నమోదు చేస్తూ ఉన్నాము. 188 ఐపీసీ డిఎం యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేస్తా ఉన్నాము. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఎటువంటి షాపులు, హోటల్స్ ఇలాంటివి ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఎవరైనా ఓపెన్ చేసినట్టయితే అటువంటి వాటిపైన కూడా కేసులు నమోదు చేస్తాను. మనం 2 రోజుల నుంచి మొన్న 5 కేసులు, నిన్న 5 కేసులు, ఈరోజు కూడా 4 షాపులపైన మనము కేసులు నమోదు చేయడం జరిగింది. మనకు పెద్దవడుగురే కాకుండా కిష్టిపాడు, NH 44 మీద కూడా చాలా హోటల్స్ డాబాలు అన్నీ ఉన్నాయి. ఎక్కడ కూడా కర్ఫ్యూ అంటే 12 గంటల నుంచి మరుసటి రోజు 6 గంటల వరకు ఎటువంటి షాపులు కానీ, హోటల్స్ కానీ, డాబాలు కానీ తెరవడానికి వీలు లేదు. ఎవరు ఓపెన్ చేసినా కానీ ఖచ్చితంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాము. అంతేకాకుండా పోలీసులు యాక్షన్ తీసుకుంటేనే ప్రజలు బయటికి రాకోకుండా ఉండడము, షాపులు ఓపెన్ చేయకోకుండా, పోలీసులను చెప్తేనే వినడము అలాంటిది కాకోకుండా ప్రజలు అనేది సొంతంగా అవగాహన తెచ్చుకోవాలి. కరోనా అనేది మేము చెప్తేనే, మమ్మల్ని చూస్తేనే అది ఏదో పాటించడము, మాస్క్ పెట్టుకోవడం, మైక్ మాస్క్